ఎస్సీ కార్పొరేషన్ ఎప్పుడో ఇందిరాగాంధీ గారినప్పుడు ప్రారంభించిన ఎస్సీ కార్పొరేషన్ పద్ధతి అధ్యక్ష ఎక్కడ కూడా మరి ఒక మనిషి వచ్చి నేను ఎస్సీ కార్పొరేషన్ తీసుకొని బాగుపడాలని చెప్పినప్పుడు కనబడతలేదు ఆశించిన రీతిలో కొంతమంది కొద్దిమంది పిల్లల వల్ల బెనిఫిట్ కావచ్చు అట్లీస్ట్ టెన్ ల్యాక్స్ ఒక కుటుంబానికి ఉండాలి అది ఎకనామిక్ యూనిట్ అవుతుంది దాంతో ట్రాక్టర్ అయినా కొనుక్కోగలడు కార్ అయినా కొనుక్కోగలడు ఇంకేదైనా ఇతరత్ర యూనిట్లు పెట్టుకోగలడు హుజురాబాద్ నియోజకవర్గంలో శాచురేషన్ మోడ్లో జరుగుతుంది ప్రతి కుటుంబానికి ఇస్తారు అట్లానే ఈ నాలుగు మండలాల్లో శాచురేషన్ మోడ్లో జరుగుతుంది ప్రతి కుటుంబానికి ఇస్తారు అట్లానే వంద నియోజకవర్గాలలో మొత్తం అంటే అన్ని నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గానికి వంద చొప్పున ఈ మార్చి లోపల ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష అంటే దాదాపు ఒక ఈ నాలుగు మండలాలకు కలిసి కూడా సుమారు ఒక వెయ్యి పదిహేను వందల కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష మొదట్లో పెట్టుకున్న వెయ్యి కోట్లు ఏదైతుందో అది కూడా ఖర్చు అవుతుంది అంటే సుమారుగా రెండున్నర నుంచి మూడు వేల కోట్లతో ఈ మార్చి లోపల కార్యక్రమం ఇంప్లిమెంటేషన్ జరిగిపోతుంది అధ్యక్ష దానికి ఏం ఆటంకం లేదు ఈ ప్రభుత్వం రఘునందన్ రావు గారు మాకు చాలా బాధ్యత ఉంది రాష్ట్రం తెచ్చిన వాళ్ళం ముందరకు కూడా మేమే ఉంటాం మీరు ఉండేదో సత్యం నాకు అర్థం కాదు ఎందుకు చేస్తా ఉన్నాం ఈ పద్ధతి అంటే అందరు కలెక్టర్లకు అందరు ఎమ్మెల్యేలకు అందరు మినిస్టర్లకు ఈ పథకం ఇంప్లిమెంటేషన్కు ఒక ప్రిలిమినరీ మార్గం ఏర్పడాలి నెక్స్ట్ మార్చిలో కనీసంగా ఇరవై వేల కోట్లు పెట్టుకున్నది ఇక బడ్జెట్లో నెక్స్ట్ బడ్జెట్ ఎస్ హజరాబాద్లో ఎలక్షన్ అయిపోతే కానీ టీఆర్ఎస్ గవర్నమెంటే ఉంటుంది కదా అయినా టీఆర్ఎస్కు ఈ ఒక్క చిన్న ఎలక్షన్ ఉంటుంది అధ్యక్ష నెక్స్ట్ ఎలక్షన్ ఉండదా మాకు నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ మేము గెలవా అగో ఇది విచిత్రమైన వాదన ఒక్క ఎలక్షన్ కోసం గంత పశ్చాబద్దాలు ఆడతారండి అట్లా ఉంటుందానండి ఒక బాధ్యత గల ప్రభుత్వాన్ని పట్టుకొని అట్లా మాట్లాడచ్చునా మర్యాద నేనా